రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, కానీ క్లిష్ట సమయంలో మాత్రం అమలు చేసే దాన్ని బట్టే ఉంటుంది ఫలితం ఏదైనా. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలతో ముందుకు కదులుతున్నాయి. ఒక్కసారిగా ఏపీలోకి కాంగ్రెస్ అడుగు పెడుతుండడం, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళైన వైఎస్ షర్మిలాతో వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పెద్దలు నడిపిస్తున్న తీరు వ్యవహారాలన్నీ కూడా అంతా గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, అసలు ఎలాంటి వ్యూహంతో ఉన్నారు? ఇప్పుడు అందరి చూపు వాళ్ళ వైపే ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి సమయంలోనే తాను దూకుడుగా తీసుకునే నిర్ణయాలు బహుశా సామాన్య జనాలకు సైతం అర్థం కావని చెప్పాలి. రాజకీయ ఎత్తడుగులో, రాజకీయ చదరంగంలో జగన్ కొట్టిన పిండిలా తయారయ్యాడు గడిచిన ఈ 15 ఏళ్ళు. కేంద్రంతో తాజాగా జగన్ కాంగ్రెస్కు, తెలుగుదేశం పార్టీకి ఇద్దరికీ భారీ చెక్ పెట్టేందుకు ముందుకు బలంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రంలోని బీజేపీ, మోదీ, అమిత్ షా వాళ్ళతో ఆ అదిరిపోయే వ్యూహంలో భాగంగా బిగ్ మాస్టర్ ప్లాన్ రూపొందించారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు ఏపీకి రావాల్సిన నిధులు, కావాల్సిన అభివృద్ధి, ప్రత్యేక హోదా లాంటి విషయాలను ఎప్పటికప్పుడు అడుగుతూనే, మరోవైపు కేంద్రంలో బీజేపీ ఉండేందుకు అవసరమయ్యే మద్దతు సమయంలో ఖచ్చితంగా మద్దతిస్తూ గట్టిగా నిలబడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మద్దతు సమయంలో కూడా వాళ్లకు యూజ్ అవుతూనే ఉన్నారు సీఎం జగన్, వైసీపీ పార్టీ. అలా వాళ్లకు మద్దతు ఇచ్చే సమయంలో ఇస్తూనే తన అవసరం ఉన్నప్పుడు సైతం కేంద్రం సహాయం కోరుకుంటూ కేంద్ర బలంతో అడుగులు వేగంగా కూడా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడుగు పెడుతున్న తరుణంలో జగన్ వాళ్లకు ఆదిలోనే చెక్ పెట్టేందుకు బిగ్ మాస్టర్ ప్లాన్ చేశారు. అందుకే దీంట్లో భాగంగానే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ కుటుంబాలను సైతం చీలుస్తారు, అడ్డంగా అడ్డగోలుగా కుటుంబాలను విభజించి రాజకీయాలు చేస్తారు అంటూ జగన్ ఒక చిన్న లైన్ వదిలేశారు. దాన్నే రాజకీయంగా ఒక ఎత్తుగడ్డ అంటారు. దీంతో రాబోయే కాలంలో కాంగ్రెస్ ఎందుకు ఏపీ వైపు వస్తున్నారో, వైఎస్ షర్మిలాను వాళ్ళు ఎందుకు పీసీసీగా ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత, నైతిక విలువలు జగన్ వాళ్ళ ముందు పెట్టారు ఈ ఒక్క డైలాగుతో. అలాగే ఏపీలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన సీట్ల విషయంలో కూడా కేంద్రం వైపు జగన్ ఎక్కువగా చూస్తున్నారు. వేరే ఇతర పార్టీలకు ఎక్కడ దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదని, కేంద్రంతో సత్సంబంధాలు గొప్పగా రాణిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నా, ఏ ఇతర పార్టీ ఉన్నా, నా మద్దతు మాత్రం కేంద్ర ప్రభుత్వంకు ఉంటుంది అని జగన్ బల్లగుద్ది చెప్పాడు. ఎందుకంటే నా రాష్ట్ర ప్రయోజనాలకు, నా రాష్ట్రానికి వెన్నుముక్క లాంటి అవసరము, బాధ్యత కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయి కాబట్టి రాష్ట్ర బాగోగుల గురించి నేను కేంద్రంలో ఏ సర్కారు ఉన్నా దానికి మద్దతుగానే ఉంటానని కూడా జగన్ కుండబద్దలు కొట్టారు. ఇక తాజాగా ఏపీకి అమిత్ షా గారు రాబోతున్నారు. బీజేపీకి సంబంధించిన సీట్ల కేటాయింపులు జరిపి తిరిగి ఆయన వెళ్ళిపోతారు. వైసీపీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి మళ్ళీ జగనే రావాలని, మళ్ళీ జగన్ ప్రభుత్వమే వచ్చేలా కేంద్రం నుంచి సైతం జగన్కు మంచి మద్దతు అయితే ఉందనేది క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కట్టిన బీజేపీ మాత్రం వాళ్లతో కనీసం టచ్లోకి కూడా వెళ్ళకపోవడం ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్మట్లేదు, చంద్రబాబును కనీసం దేకట్లేదు. వీళ్ళిద్దరితో పోతే మన ఓటు బ్యాంకు పోతుంది. అది గతం తెలంగాణలో కూడా అదే తప్పు జరిగింది. ఎన్నికల్లో పవన్తో కలిసి జతగట్టి 8 స్థానాలకు 0 సాధించాం. కాస్తో కూస్తో ఇండిపెండెంట్గా పోయినా మన పరిస్థితి బాగుండేదని నేరుగా కిషన్ రెడ్డి గారే డైరెక్ట్గా అన్న సంగతి మనకు తెలిసిందే. అదే ఫార్ములా ఏపీలో పెడుతున్నారు. సింగిల్గా వెళ్దాం, జగన్ గెలుస్తాడు, జగన్కు దగ్గర పాస్తో కూస్తో సీట్లు వస్తాయి, అందులో మనకు ఇండిపెండెంట్గా ఉంటాం కాబట్టి వ్యతిరేకత అనేది ఉంటాం లేకపోయినా మన బాధ్యత బాగుంటుంది, పొత్తులకు పోయి మనం పాగలగాలం కాకూడదు అన్నదే బీజేపీ పెద్దల అభిప్రాయం. ఏదేమైనా కాంగ్రెస్ను ఆదిలోనే దెబ్బ కొట్టేందుకు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న జగన్ అందరూ కలిసికట్టుగా మాస్టర్ ప్లాన్లతో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అడుగు పెట్టేదే ఆలస్యం, వాళ్ళపై ఇక మామూలుగా ఉండదు రాజకీయం అంటున్నారు. ఏదేమైనా మొత్తం భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి లేవడమన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఓటు బ్యాంకు సాధించాలన్నా అంత ఆషామాషి విషయం కాదు. అందులోనూ వైఎస్ షర్మిలా గారు తెలంగాణకు వెళ్ళి ఆంధ్రాకు రావడం చాలామంది అసలు బాగాలేదంటున్నారు. ఇలాంటివి చేస్తే ఉన్న విశ్వసనీయత కోల్పోక తప్పదు. రాజశేఖర రెడ్డి గారి కుమారులైన జగన్ మాట అంటే మాట మీదే ఉన్నాడు తండ్రిలాగా, మాటకు కట్టుబడి పనిచేస్తున్నాడు తండ్రిలాగా, కానీ కుమార్తె విషయంలో అది కనీసం విలువలు కూడా కనిపించడం లేదు. తెలంగాణకు వెళ్ళి ఇక్కడే నేను పుట్టా, ఇక్కడే నేను పెరిగా, ఇదే నా రాజకీయం, ఇక్కడే అంతమని డైలాగులు కొట్టిన షర్మిలమ్మ గారు చివరికి ఏపీకి ఎందుకు వస్తున్నారంటే, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళా, వాళ్ళు చెప్పింది చేస్తా అంటే కరెక్ట్ కాదు,
దీన్నే కోల్పోయాక మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్న జగన్ రాబోయే కాలంలో ప్రపంచమే అంటున్నారు ప్రజానీకం.